కృష్ణా యూనివర్సిటీకి సంబంధించి ఫోర్త్ సెమిస్టర్ రెగ్యులర్ రిజల్ట్స్ అయితే రిలీజ్ అయ్యాయి. సో ఫ్రెండ్స్, మీరు ఇప్పుడే రిజల్ట్స్ చూసుకున్న వెంటనే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. స్క్రీన్ షాట్తో పాటు జిరాక్స్ కూడా మెయింటైన్ చేయండి. స్క్రీన్ షాట్ ఎప్పటి వరకు సేఫ్ అంటే మీరు ఫోన్ రీస్టార్ట్ కొట్టనంత వరకు సేఫ్ ఉంటుంది. జిరాక్స్ అయితే మీరు డాక్యుమెంట్స్లో పెట్టుకుంటారు కాబట్టి అది ఎప్పుడు సేఫ్ ఉంటుంది. మీరు నెక్స్ట్ సారి అంటే ఫిఫ్త్ సెమిస్టర్ రెగ్యులర్ ఫీ కట్టడానికి అయితే వెళ్తారు కదా, అప్పుడు ఈ జిరాక్స్ అనేది మీకు ఫుల్గా వర్క్ అవుతుంది అన్నట్టు. ఒక్కొక్కసారి లింక్స్, సర్వర్ ఇష్యూస్, నెట్వర్క్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఏదో సంథింగ్ సంథింగ్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. అందుకే రిజల్ట్స్ చెక్ చేసుకున్న వెంటనే స్క్రీన్ షాట్, జిరాక్స్ రెండు మెయింటైన్ చేయండి. నెక్స్ట్ టైం మీరు ఫిఫ్త్ సెమిస్టర్ ఫీ కట్టేటప్పుడు మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అన్నట్టు. అండ్ రీవాల్యుయేషన్కి ఎవరైతే అప్లై చేస్తున్నారో ఆ స్టూడెంట్స్, మీరు రీవాల్యుయేషన్కి అప్లై చేయాలి అని అనుకున్నా అనుకోకపోయినా సరే, ఇప్పుడున్న ప్రజెంట్ ఇప్పుడు చూసుకున్న రిజల్ట్ ఉంది కదా, ఆ రిజల్ట్ ఎవరైతే ఫెయిల్ అయ్యారో ఆ స్టూడెంట్స్కి చెప్తున్నాను. ఇప్పుడు నేను ఈ సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యాను, రీవాల్యుయేషన్ పెట్టిద్దాము అని ఆలోచిస్తున్నాను అని మీరు అనుకుంటున్నారు కదా. సో రీవాల్యుయేషన్ పెట్టించే టయానికి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనుకోండి, రీవాల్యుయేషన్ అప్లై చేయలేకపోయారు అనుకుంటే, అప్పుడు ఈ ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్న రిజల్ట్ అనేది అప్పుడు వర్క్ అవుతుంది. ఒకవేళ మీరు రీవాల్యుయేషన్కి అప్లై చేశారనుకోండి, రీవాల్యుయేషన్ రిజల్ట్ ఏదైతే వస్తుందో ఆ రిజల్ట్ స్క్రీన్ షాట్, జిరాక్స్ రెండు మెయింటైన్ చేయండి ఫిఫ్త్ సెమిస్టర్ వరకు. జిరాక్స్ ఏమో మీ డాక్యుమెంట్స్లో పెట్టుకోండి, స్క్రీన్ షాట్ ఏమో మీ ఫేవరెట్ లిస్ట్లో ఎప్పుడు దొరికే విధంగా అయితే పెట్టుకోండి. ఈ విధంగా అయితే మీరు జాగ్రత్త పడండి. రీవాల్యుయేషన్కి ట్రై చేసినా చేయకపోయినా రెగ్యులర్ రిజల్ట్స్ అండ్ రీవాల్యుయేషన్ రిజల్ట్ రెండు జాగ్రత్త అయితే దాచి ఉంచుకోండి. రెండు జిరాక్స్లు మెయింటైన్ చేసినా చాలా మంచిదే. రీవాల్యుయేషన్ రిజల్ట్ మాత్రమే సబ్మిట్ చేయాలి రేపు ఫిఫ్త్ సెమిస్టర్ రెగ్యులర్ ఫీ కట్టేటప్పుడు. రీవాల్యుయేషన్ రిజల్ట్ మాత్రమే సబ్మిట్ చేయాలి. ఎందుకంటే ఒకవేళ రీవాల్యుయేషన్ అందులో పాస్ అయ్యారనుకోండి, ఫెయిల్ అయ్యామేమో అనుకొని కూడా మీరు ఫీ కట్టొచ్చు. అప్పుడు కొన్ని యూనివర్సిటీస్లో ఇగ్నోర్ చేస్తారు, కొన్ని యూనివర్సిటీస్లో ఇగ్నోర్ చేయరు. అంటే ఇక్కడ మీరు పాస్ అయ్యారు ఆల్రెడీ, మీకు మళ్ళీ పాస్ అయిన సబ్జెక్టే మళ్ళీ రాయించే ఛాన్స్ కూడా ఉంటుంది అన్నట్టు. అందుకే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ అయితే ఇస్తున్నాను, రీవాల్యుయేషన్ రిజల్ట్ అండ్ ఈ రెగ్యులర్ రిజల్ట్ రెండు స్క్రీన్ షాట్, జిరాక్స్ రెండు మెయింటైన్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. రిజల్ట్ లింక్ అనేది మనం కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను, ఒకసారి అయితే రిజల్ట్స్ చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.